SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ జోగిపేట్. మధ్యానికి బానిసైన ఇంటి పెద్ద మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్య కూతురుని తరచూ వేధింపులకు గురి చేసేవాడు. విసిగిపోయిన భార్య కూతురు కలిసి అతన్ని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సిరిసిల్ల జిల్లా శివనగర్కు చెందిన లేచర్ల ప్రకాశ్రావు, స్వప్న దంపతులు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. జల్సాలకు అలవాటు పడిన ప్రకాశ్రావు మద్యం తాగుతూ బలాదూరుగా తిరిగేవాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. మద్యం తాగొచ్చి తరచూ వేధింపులకు గురి చేసేవాడు. విసిగిపోయిన భార్య కూతురు అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. క్రమంలోనే ఈ నెల 1న రాత్రి ప్రకాశ్రావు మెడపై కూరగాయలు కోసి కత్తితో భార్య దాడి చేయగా కూతురు తండ్రి ముఖం మీద దిండుతో ఒత్తిపట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గొడ్డలతో ముక్కలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. మృతదేహాన్ని ఎలాగైనా మాయం చేయాలన్న ఆలోచనతో ఇంట్లోనే గుంత తవ్వి పాతి పెడదామనుకున్నారు. కానీ శవం నుంచి వాసన వచ్చి బయటకు విషయం పొక్కుతుందని భావించారు. అయితే మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చేసే ప్రయత్నం చేశారు. కానీ శవం పూర్తిగా కాలిపోలేదు. దీంతో స్వప్న ఈ నెల 3న తన తమ్ముడితో మరింత పెట్రోల్ తెప్పించి శవానికి నిప్పంటించారు. మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో బయటకు తెలుస్తుందని నీళ్లు దుప్పట్లతో మంటలు ఆర్పేశారు. అది కాస్త ఆకస్మిక మృతిగా చిత్రీకరించి దహన సంస్కారాలు చేయాలని ప్రణాళికలు చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 4న నిందితురాలు తన చిన్నాన్నను వేకువజామున పిలిపించుకుని జరిగిన విషయాన్ని వివరించింది. ప్రకాశ్రావు నిద్రలో చనిపోయినట్లు బంధువులందరికీ సమాచారం అందించారు. బంధువులందరూ వచ్చే వరకు ఎదురు చూడకుండా దహన సంస్కారాలు పూర్తి చేశారు. దీంతో ప్రకాశ్రావు మృతిపై పలువురికి అనుమానం వచ్చింది. మృతుడి ఇంటికి వెళ్లి చూడగా అక్కడ ఇంటికి తాళం వేస్తుంది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ప్రకాశ్రావు మృతిపై అనుమానం ఉందని సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన సిఐ ఉపేందర్ హత్య కేసును ఛేదించారు. నిందితులు స్వప్న, ఉషశ్రీని రిమాండ్కు తరలించారు. We'll be right back.